ఈ రోజు మన వీడియోలో రోపోసో యాప్ గురించి ఖచ్చితంగా తెలుసుకుందాం మనం కూడా వీడియోస్ చేసి కాయిన్స్ గెలుచుకొని మనీని సంపాదించుకుందాం ఓకేనా వెల్కమ్ టు మై ఛానల్స్ రుజి షైని ఎలా అందరూ బాగున్నారా నేనైతే చాలా బాగున్నాను మీరు కూడా ఎలా ఉన్నారో నాకు కామెంట్ బాక్స్లో చెప్పేయండి మరి ఈరోజు మన వీడియోలో నేను రొపోసో యాప్ గురించి చెప్పాలనుకుంటున్నాను సో ఇది యూస్ఫుల్ వీడియోనే చాలామందికి టిక్ టాక్ పోయిన తర్వాత ఏ యాప్ అలా మంచిగా ఉంది మనం ఏది య చేయాలని కన్ఫ్యూజ్ అయిన తర్వాత మన ఇండియన్ యాపే రొపోసో యాప్ వచ్చింది సో అది ఎలా యూస్ చేయాలి అసలు దాని గురించి ఏంటి అండ్ నేను ఎంత మనీ గెయిన్ చేశాను అని చెప్పి ఈ వీడియోలో ఫుల్ డీటెయిల్డ్గా చెప్తాను అంతకంటే ముందు వీడియో స్టార్ట్ చేసే కంటే ముందు నేను నా ఓల్డ్ వీడియోస్లో ఒక థర్టీ ఛానల్స్ దాకా వాళ్ళ నా వీడియోస్లో వాళ్ళ ఛానల్స్ గురించి చెప్పి కొంతమందికి ప్రమోట్ లాగా చేసి వాళ్ళకు కూడా హెల్ప్ అయ్యాయి అలాగే చాలా రోజుల తర్వాత ఈరోజు కూడా నేను ఒక ఛానల్ గురించి చెప్తున్నాను ఆ ఛానల్ పేరు కుస్మా కిచెన్ అండ్ బ్లాగ్స్ సో మీకు పక్కన పిక్చర్లో కూడా నేను చూపిస్తాను డిస్క్రిప్షన్లో లింక్ ప్రొవైడ్ చేస్తాను ఖచ్చితంగా ఒకసారి విజిట్ చేయండి అండ్ చాలా బాగున్నాయి రెసిపీస్ వీడియోస్ నేను కూడా చూశాను భీమిలి నుంచి అక్క సిస్టర్ మనకి వీడియోస్ చేస్తున్నారు ఖచ్చితంగా ఒకసారి విజిట్ చేయండి లింక్ ప్రొవైడ్ చేస్తాను సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్ మీకు నచ్చితే అంతే కామెంట్ బాక్స్లో కూడా నేను లింక్ ఇస్తాను ఇంకోసారి ఛానల్ పేరు రిపీట్ చేస్తున్నాను కుస్మా కిచెన్ అండ్ బ్లాక్స్ సో నెక్స్ట్ ఛానల్స్ కూడా కొన్ని ఉన్నాయి టెన్ ఛానల్స్ పైనే ఉన్నాయి నిదానంగా ట్వైస్ వీక్లీ ట్వైస్ వీడియోస్లో నేను మీకు ఛానల్స్ గురించి చెప్తాను ఫ్రెండ్స్ సో అందరికీ అర్థం అర్థమైంది అనుకుంటున్నాను అర్థం చేసుకుంటారు అనుకుంటున్నాను లేట్గా చెప్తున్నాను నేను అండ్ ఓకే సో లేట్ చేయకుండా ఈరోజు వీడియో ప్రాసెస్లోకి వెళ్ళిపోదాం లెట్స్ గెట్ స్టార్ట్ వీడియోని స్కిప్ చేయకుండా చూడండి రొపోసో యాప్ మనం ఎలా యూజ్ చేయాలి ఎలా లాగిన్ అవ్వాలి అండ్ మనం వీడియోస్ వేరే వాళ్ళ సాంగ్స్ని మనం ఎలా మిక్ మిక్స్ మ్యాక్ చేసుకోవాలి అంటే లైక్ డ్యుయెట్ ఎలా చేయాలి అండ్ టిక్టాక్కి రొపోసోకి మనకి డిఫరెన్స్ ఈ వీడియోలో చూ చూపిస్తాను నేను తెలుస్తుంది సో టిక్టాక్ బ్యాన్ అయిన తర్వాత మనకి చాలా యాప్స్ వచ్చేసాయి ఒక్క యాప్ అలాంటిది బ్యాన్ అయితే టెన్ యాప్స్ లాగా చాలా యాప్స్ సేమ్ అదే విధంగా మనకి అవైలబుల్లో వచ్చేసాయి సో అన్నిటికంటే రొపోసో యాప్ అనేది చాలా బెస్ట్ అనిపించింది బికాజ్ మనం కాయిన్స్ ఏర్ చేసి పేటిఎం ద్వారా మనకి మనీ అనేది ట్రాన్స్ఫర్ అవుతాయి ట్రాన్స్ఫర్ అవుతాయి సో నేనైతే స్టార్టింగ్లో యాక్టివ్గా ఉన్నాను అక్టోబర్ అండ్ ఆగస్ట్ సెప్టెంబర్ అప్పుడు అప్పుడప్పుడు చేసేదాన్ని వీడియోస్ ఎక్కువ లేవు మీకు ఎడిట్ చేసేటప్పుడు ఎలా యూస్ చేయాలో దాంట్లో నా వీడియోస్ చూపిస్తాను నాకు రొపోసోలో తక్కువ మందే త్రీ ఎయిటీ సిక్స్ ఫాలోవర్స్ ఉన్నారు అండ్ నేను ఒక సిక్స్టీ సిక్స్టీ రూపీస్ సెవెంటీ రూపీస్ గెయిన్ చేసుకున్నాను అప్పుడు కొన్ని డేస్ తర్వాత రీసెంట్గా ఎర్రస్ అనేవి ఉన్నాయి ఎక్కువగా రొపోసోలో అందుకని అన్ఇన్స్టాల్ చేసేసాను బట్ ఈరోజు మళ్ళీ ఇన్స్టాల్ చేశాను నేను కూడా వీలు చూసుకొని దాంట్లో అగెయిన్ మళ్ళీ కంటిన్యూగా వీడియోస్ చేయాలనుకుంటున్నాను బికాజ్ కాయిన్స్ ఏం చేయొచ్చు అండ్ మనం మనీ వస్తాయి మనకి పేటిఎమ్కి సో అవి రీఛార్జ్కి యూజ్ అవుతాయని చెప్పి నా ఫీలింగ్ సో అందుకే నేను మళ్ళీ యాక్టివ్గా రొపోసోలో ఉందాము అనుకుంటున్నాను బట్ ఎప్పటి నుంచో నేను చెప్పలేను రోజుకి అట్లీస్ట్ వన్ వీడియో అన్న యూట్యూబ్లో ఎలా చేస్తున్నాను రొపోసోలో కూడా అలా యాక్టివ్గా ఉండాలనుకుంటున్నాను మీకు రొపోసో యాప్ లింక్ కూడా నేను డిస్క్రిప్షన్లో ప్రొవైడ్ చేస్తాను ఖచ్చితంగా డౌన్లోడ్ చేసుకోండి ఎవరికన్నా ఇంట్రెస్ట్ ఉంటే టిక్ పోయిన తర్వాత చాలామంది వీడియోస్ ఇన్స్టాగ్రామ్లో చేస్తున్నారు అలాగే ఆ వీడియోసే రొపోసోలో కూడా పెట్టండి మనం కాయిన్స్ వస్తాయి మనకి కాయిన్స్ ఏం చేస్తే పేటిఎంకి మనీ ట్రాన్స్ఫర్ చేసుకోవచ్చు సో ఇది ఇండియన్ యాప్ ఏం భయపడాల్సిన అవసరం లేదు మనం లాంగ్వేజ్ సెట్ చేసుకోవచ్చు సో అన్నీ చాలా అడ్వాంటేజెస్ ఉన్నాయి ఒక కాంటెస్ట్ కూడా జరుగుతుంది ప్రజెంట్ రొపోసోలో సో వాటి గురించి అంతా నేను ఈ వీడియోలో క్లియర్గా మీకు చూపిస్తాను సో చూసేద్దామా రొపోసో యాప్ ఐకాన్ ఇలా ఉంటుంది డిస్క్రిప్షన్లో లింక్ ప్రొవైడ్ చేస్తాను ఖచ్చితంగా మీరు ఇన్స్టాల్ చేసుకోండి అండ్ ఇప్పుడు నేను రొపోసో యాప్ని క్లిక్ చేస్తున్నాను సో క్లిక్ చేసిన తర్వాత మనకి ఇలా విజిబుల్ అవుతుంది సో నెంబర్తో లాగిన్ అయి ఉంటే ఇది ఆల్రెడీ అకౌంట్ ఉన్న వాళ్ళకి ఇలా చూపిస్తుంది సో ఈమెయిల్ సో మెయిల్తో లాగిన్ అయిన వాళ్ళకి ఇలా సో కొత్తగా అకౌంట్ క్రియేట్ చేసుకోవాలంటే కింద సైన్ అప్ ఉంది కదా సైన్ అప్ క్లిక్ చేయాలి సో సైన్ అప్ క్లిక్ చేసిన తర్వాత మనకి ఎలా డిస్ప్లే అవుతుంది అంటే ఫుల్ నేమ్ మెయిల్ ఐడి పాస్వర్డ్ ఏజ్ ఫిమేల్ మెయిల్ అదర్స్ సైన్ అప్ సో క్లిక్ చేసిన తర్వాత మనకి యాప్ అనేది ఓపెన్ అయిపోతుంది నేను నెంబర్తో లాగిన్ అయ్యాను కాబట్టి బ్యాక్ వచ్చేస్తున్నాను మెయిల్తో కూడా కాదు నెంబర్తో లాగిన్ అవుతున్నాను సో లాగిన్ అయిన తర్వాత ఇంటర్ఫేస్ ఇలా ఉంటుంది రొపోసో యాప్ది సో మనకి టిక్టాక్ ఎలాగో ఆల్మోస్ట్ రొపోసో కూడా అలాగే అనమాట నేను వాల్యూమ్ అనేది లో చేసేసాను సో మనకి టిక్ టాక్లో అప్ అండ్ డౌన్ స్వైప్ అప్ చేస్తాం బట్ రొపోసోలో ప్రతి కేటగిరీ సపరేట్ సపరేట్గా ఉంటుంది మనం సైడ్కి స్వైప్ చేస్తూ ఉంటే వీడియోస్ ఎవ్రీ కేటగిరీ సపరేట్గా వీడియోస్ వస్తూ ఉంటాయి సో డిస్కవర్ అని క్లిక్ చేస్తే హ్యాష్ ట్యాగ్స్ ట్రెండింగ్ టాపిక్స్ ఇలా అన్నీ ఇక్కడ ఉంటాయి సో పైన నా ఐకాన్ దగ్గర క్లిక్ చేస్తే ఇలా రొపోసో గురించి వస్తుంది నాకు స్టార్టింగ్ ప్రొఫైల్ క్లిక్ చేయంగానే సో ఇక్కడ మనం వాట్సాప్ ఫేస్బుక్ ఇన్స్టా అన్నిటికీ షేర్ చేసుకోవచ్చు మనం రొపోసో లింక్ని సో ఇది నా ప్రొఫైల్ అండి త్రీ ఎయిటీ సిక్స్ ఫాలోవర్స్ నైన్ సిక్స్టీన్ మెంబర్స్ని ఫాలో అవుతున్నా క్రియేట్ నోటిఫికేషన్స్ షేర్ బటన్ సో కింద చూడండి నేను వీడియోస్ ఏమైతే చేశానో అవన్నీ కొన్ని టిక్ టాక్వి ఉన్నాయి సో ఒక వీడియో టిక్ టాక్ దుంది చూపిస్తాను నా ఫ్యామిలీతో చేసిన ఈ వీడియో చాలా ఇష్టమైనది అనమాట నాకు ఇది సో చూడండి ఈ వీడియోస్ అన్నీ నేను అంతకుముందు రొపోసోలో చేసినవి ఇప్పుడు అయితే కాదండి టూ మంత్స్ బ్యాక్ బ్యాక్వి సో ఇవన్నమాట ఇది ఫస్ట్ వీడియో వైరల్ అయింది రొపోసోలో నాది సో ఇదన్నమాట పైన ఇలా మనకు అన్ని సింబల్స్ ఉంటాయి అబౌట్లో కూడా నేను యూట్యూబ్ లింక్ అనేది ఎప్పటి నుంచో పెట్టున్నాను సో ఇక్కడ షేర్ నోటిఫికేషన్స్ క్రియేట్ ఉంది కదా షేర్ క్లిక్ చేస్తే ఇలా వస్తుంది నోటిఫికేషన్స్ క్లిక్ చేస్తే మనకు వచ్చిన కామెంట్స్కి ఎవరైనా కామెంట్స్ పెట్టుంటే వీడియోస్కి కామెంట్స్ ఇలా వస్తాయి నోటిఫికేషన్స్ సో క్రియేట్ క్రియేట్ ఉంది కదా క్రియేట్ బటన్ క్లిక్ చేస్తున్నాను సో ఇలా వస్తుంది అం అంతా వీడియో సైడ్ ఆప్షన్స్ చూడండి బ్రైటర్ సో ఇక్కడ చాలా ఆప్షన్స్ ఉంటాయి ఇట్ ఈస్ ఆల్మోస్ట్ టిక్ టాక్ లాగానే అనమాట ఫిక్స్ సో స్పీడ్ ఇక్కడ టైమింగ్ ఇలా నేను క్లియర్గా చెప్పట్లేదు ఆల్రెడీ ఇది యూజర్స్కి ఈజీగా అర్థమైపోతుంది మనం బ్యూటీ ఎఫెక్ట్స్ ఇలా స్కిన్ టోన్ అన్నీ మార్చుకోవచ్చు పైన బ్రైట్నెస్ సో లైన్ అనేది ఇంక్రీజ్ చేసుకోవచ్చు తర్వాత ఫ్లాష్ ఆఫ్ ఆన్ ఉంది కదా సో ఫ్లాష్ ఆన్ చేస్తే బ్యాక్ క్యామ్ ఆన్ అవుతుంది సో డిఫరెన్స్ చూసారు కదా సో ఫ్లాష్ ఆఫ్ అండ్ ఇక్కడ ఫిప్పో ఏదో ఉంది కదా సో ఫ్రంట్ క్యామ్ అనేది ఆన్ అవుతుంది నేను బ్యాక్ క్యామ్తో పెట్టి మీకు వీడియో అనేది చూపిస్తున్నాను సో ఇలా అనమాట కింద చూస్తే ఫొటోస్ ఆల్బమ్స్ డ్రాఫ్ట్స్ ఇవన్నీ ఉన్నాయి సో కింద మనం ఎఫెక్ట్స్ క్లిక్ చేస్తే ఫిల్టర్స్ ఎఫెక్ట్స్ బ్లాక్ అండ్ వైట్ కొంచెం బ్రైట్ గానా డల్గానా ఇలా ఫిల్టర్స్ ఉన్నాయి ఎఫెక్ట్స్ అన్నీ ఉన్నాయన్నమాట కింద మనకి చాలా ఆప్షన్స్ ఉంటాయి అన్ని వీడియోస్ చేసేటప్పుడు డౌన్లోడ్ చేసుకోవచ్చు అండ్ మనం బ్యాక్ వచ్చేసాం సో ఇది పైన అంతా మనకి ఇలా ఉంటుంది ఇక్కడ ఎడిట్ ప్రొఫైల్ క్లిక్ చేసాం కదా సో చూడండి అక్కడ నా నేమ్ బటర్ఫ్లై అండి ఫిమేల్ అక్కినేని బేబీ యూజర్ నేమ్ అండ్ అబౌట్లో ఏం పెట్టాను ఫాలో మీ ఆన్ రొపోసో ఫర్ మోర్ వీడియోస్ అండ్ ఫాలో మీ ఆన్ యూట్యూబ్ ఛానల్స్ రుజీష్ షైని సపోర్ట్ మీ గాయస్ సో డీపీ క్లిక్ చేస్తే చేంజ్ చేయడానికి ఆప్షన్స్ ఇది యాజ్ ఇట్ ఈస్ అందరికీ తెలిసినదే సో ఇలా అనమాట ఎడిట్ ప్రొఫైల్ క్లిక్ చేస్తే అండ్ కాయిన్స్ క్లిక్ చేశాను కదా సో కాయిన్స్ ఫోర్టీన్ దగ్గర క్లిక్ చేస్తే ఇలా వస్తుంది హౌ టు ఎన్ మోన్ కాయిన్స్ మోర్ కాయిన్స్ సో ఇక్కడ చూడండి రొపోసో కాయిన్స్ అని చెప్పి కింద మనకి ఇన్ఫర్మేషన్ అనేది ఉంటుంది అసలు కాయిన్స్ ఎలా గెయిన్ చేయాలి మనకి ఎన్ని కాయిన్స్ వస్తే ఎన్ని మనీ ఎంత మనీ వస్తుంది పేటీఎంకి ఎలా ట్రాన్స్ఫర్ చేసుకోవాలి అండ్ మనకి పేటిఎమ్కి ఎప్పుడు వస్తాయి ఇలా మంత్ ఓన్లీ వన్ మంత్ కాయిన్స్ ఆ వన్ మంత్ వరకే వ్యాలిడిటీ అనమాట సో చూడండి ఇక్కడ మనకి బే బేసిస్ యువర్ యాక్టివిటీ ఆన్ ద యాప్ అవర్ సిస్టమ్ ఇలా అంతా చదువుకుంటే ఈజీగా అర్థమవుతుంది సో నేను తెలుగులో చెప్పేశాను ఫోర్టీన్ దగ్గర క్లిక్ చేశాను యువర్ ఎన్నింగ్స్ దగ్గర చూడండి నేను ఎన్ చేసిన కాయిన్స్ ఇవన్నీ సో నేను ఆల్రెడీ నా పేటీఎంకి ట్రాన్స్ఫర్ కూడా చేసేసుకున్నాను ఇప్పుడు ఈ మధ్య యూజ్ చేయట్లేదు కాబట్టి ఏం కాయిన్స్ లేవు న్యూగా ఇవన్నీ నాకు లాస్ట్ ఫ్యూ మంత్స్ బ్యాక్ వచ్చిన కాయిన్స్ నా వీడియోస్కి దాదాపు సిక్స్టీ రూపీస్ సెవెంటీ రూపీస్ వచ్చింది యూట్యూబ్కి నేను రీఛార్జ్ చేసుకున్నాను నా సెల్కి యూట్యూబ్ కోసం సో ఇలా అనమాట ఎన్ కాయిన్స్ క్రియేట్ వీడియో ఇలా చాలా ఆప్షన్స్ ఉంటాయి సో సెట్టింగ్స్ క్లిక్ చేస్తాను ఇక్కడ చూడండి ఎడిట్ ప్రొఫైల్ ఎడిట్ ప్రొఫైల్ క్లిక్ చేస్తే ఇందాక మీకు వచ్చింది కదా నేను చూపించాను కదా ప్రొఫైల్ ఎలా ఎడిట్ అని సో ఇదే ఉంటుంది ప్రాసెస్ సో సేవ్ సో అగైన్ ఇన్వైట్ ఫ్రెండ్స్ హౌ ఆఫ్ వర్క్స్ సో ఇక్కడ టూ వీడియోస్ ఉన్నాయి అవి కూడా ప్లే చేసి చూడొచ్చు సో అండ్ లాంగ్వేజ్ లాంగ్వేజ్ మనకి ఏ లాంగ్వేజ్ కావాలన్నా మనం మార్చుకోవచ్చు నేనైతే ఇంగ్లీష్ పెట్టుకున్నాను సో ఇంటూ మార్క్ కొడుతున్నాను ఇక్కడ సో నాకు ప్రజెంట్ ఏ చేంజ్ వద్దని సో లాంగ్వేజ్ వీడియో చేంజ్ చేంజ్ వీడియో లాంగ్వేజ్ కూడా చేసుకోవచ్చు రొపోసో కాయిన్స్ క్లిక్ చేస్తున్నా ఆల్రెడీ ఇందాక చూపించాను కదా సేమ్ వస్తుందన్నమాట సో చూడండి సేమ్ వచ్చింది కాయిన్స్ గురించి అంతా ఇన్ఫర్మేషన్ టెన్ థౌజండ్ కాయిన్స్ మనకు వస్త వస్తే టెన్ రూపీస్ మనం అకౌంట్కి ట్రాన్స్ఫర్ చేసుకోవచ్చు అకౌంట్ సెట్టింగ్స్ క్లిక్ చేస్తే ప్రైవసీ క్లిక్ చేస్తే ఇలా మనకు అన్ని ఆప్షన్స్ ఉంటాయి సెర్చ్ చేసినప్పుడు మన నేమ్ రావాలా వద్దా అనేది అండ్ మన వీడియోస్ స్టోరీస్ డౌన్లోడ్ చేసుకోవాలా కామెంట్స్ రావాలా స్టోరీ వీడియోస్కి ఇలా ఆప్షన్స్ అన్నీ ఉన్నాయన్నమాట సో నేను డూయట్ ఆప్షన్ అనేది ఆఫ్ చేస్తున్నాను ఇలా చేంజ్ లాంగ్వేజ్ క్లిక్ చేస్తే ఇందాక మనకు వచ్చినట్లే వస్తుంది సో ఇదన్నమాట అకౌంట్ సెట్టింగ్స్ ఇక్కడ మనం ఫీడ్బ్యాక్ ఇవ్వాలనుకుంటే కింద క్లిక్ చేస్తే మెయిల్ ద్వారా ఫీడ్బ్యాక్ ఇవ్వచ్చు అనమాట హెల్ప్ అస్ ఇంపోర్ట్ ఇంప్రూవ్ మోర్ అని ఉంది కదా అక్కడ సో ఇదన్నమాట రొపోసో గురించి ఇవన్నీ నేను చేసిన వీడియోస్ వీడియోస్ చూడండి ఇక్కడ మనకి లైక్ ఇలా ఎవర్ ప్రొఫైల్ వాళ్ళకి ఇలా కనిపిస్తుంది లైక్ చేస్తే పింక్ కలర్లో కూడా వస్తుంది మనకి సో ఈ వీడియోస్ అన్నీ జస్ట్ నేను చూపిస్తున్నాను మిస్ మ్యాచ్ అని ఉంది కదా కింద మనకి సీడీ సింబల్ తిరుగుతుంది కదా ఆ సింబల్ క్లిక్ చేస్తే వాళ్ళ వాయిస్ని మనం యూస్ చేసుకోవచ్చు సో అలా ఈ మధ్య ఎర్రస్ ఉన్నాయి కొంచెం అందరివి యూస్ చేసుకోలేకపోతున్నాం వాయిస్ కావచ్చు మ్యూజిక్ కావచ్చు సో మనం మనకు అక్కడ చూడండి యూస్ మ్యూజిక్ దగ్గర అవ్వట్లేదు క్లిక్ చేస్తే సో అందుకని వేరే వీడియోస్ కూడా చూపిస్తాను నేను ఏదన్నా మ్యూజిక్ మిస్మ్యాచ్ మనం చేసుకోవచ్చా లేదా అనేది చూడండి ఇక్కడ కూడా యూస్ చేయలేకపోతున్నాం డ్యూయేట్ చేయొచ్చు అక్కడ ఆ సౌండ్ని మనం తీసుకోలేకపోతున్నాం సో ఇక్కడ తిన వాయిస్ని మనం తీసుకోగలుగుతున్నాం యూజ్ మ్యూజిక్ అని క్లిక్ చేస్తే ప్రాసెసింగ్ అవుతుంది కదా మనం ఆ మ్యూజిక్ని మనం మన వీడియోస్లో యూస్ చేసుకోవచ్చు సో అంతకుముందు టిక్ టాక్లో ఎలా ఉందో అలాగే ప్రజెంట్ మనం రీల్స్ వీడియోస్ చేస్తున్నాం కదా అలాగే సో ఫాలోవర్స్ క్లిక్ చేశాను చూపించాను నోటిఫికేషన్స్ అండ్ ఫైనల్లీ నోటిఫికేషన్ సెట్టింగ్ సింబల్ క్లిక్ చేస్తే ఇలా వస్తాయి అన్నీ మనకి సో నేను ఏ నోటిఫికేషన్స్ని యాక్టివ్ చేయలేదు అన్నీ ఆఫ్ చేస్తున్నాను రోపోసో నోటిఫికేషన్స్ నాకు రావు సో పక్కన ఇవన్నీ అనమాట నా వీడియోస్ సో మీరు రొపోసోలో నన్ను ఫాలో అవ్వాలనుకున్న ఫాలో అవ్వచ్చు అక్కినేని బేబీ అని క్లిక్ చేస్తే రావచ్చు డిస్క్రిప్షన్లో కూడా నేను లింక్ ప్రొవైడ్ చేస్తాను ఇది ఫ్రెండ్స్ రొపోసో గురించి సో వీడియో చూశారు కదా ప్రాసెస్ అంతా మీకు అర్థమైంది అనుకుంటున్నాను ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు రొపోసో యాప్ని వెంటనే డౌన్లోడ్ చేసుకోండి అండ్ మీకు ఈ వీడియో నచ్చితే ఖచ్చితంగా లైక్ చేయండి ఎలా ఉందో కూడా కామెంట్ బాక్స్లో చెప్పండి అండ్ మీకు నా నుంచి ఎలాంటి బ్లాగ్స్ కావాలి ఎలాంటి వీడియోస్ కోరుకుంటున్నారో కూడా నాకు కామెంట్ బాక్స్లో చెప్పండి నేను చేయడానికి ఖచ్చితంగా ట్రై చేస్తాను అండ్ థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ మై వీడియో థ్యాంక్ యూ సో మచ్ అండ్ బై బై ఫ్రెండ్స్ అండ్ టేక్ కేర్ ఆల్ కీప్ సపోర్టింగ్ మీ స్టేట్యూ అండ్ బాయ్